हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला नेनु ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్। అదేంటంటే స్కిన్ గ్లో రావడానికి అలాగే కలర్ రావడానికి మొటిమలు మచ్చలు పోవడానికి ఒక మంచి టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్। ఈ టిప్ తయారు చేసుకోవడానికి మనం అలోవెరా తీసుకోవాలి। అలోవెరాకి పైన తొక్క తీసేయాలి, లోపల ఉన్న జెల్ని తీసుకోవాలి। ఈ విధంగా అలోవెరా జెల్ ని తీసుకోవాలి। ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఒక స్పూన్ మెంతులు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఈ మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న మెంతుల్ని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి। గ్రైండ్ చేసుకున్న మెంతుల్లో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి। అందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరిగించుకోవాలి। ఈ విధంగా బొడుకులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ మెంతులు పసుపు వాటర్ ని। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ మెంతులు వాటర్ ని వడకట్టుకోవాలి।
ఇందులో వేసుకునే పసుపు మంచిది తీసుకోవాలండి. కెమికల్ లేకుండా ఉండే పసుపు వాడాలి. ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది మంచి పసుపు. ఈ వాటర్ చల్లారిన తర్వాత కొంచెం అలోవెరా జెల్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. మనం ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ఫేస్ మీద పౌడర్ గాని ఎలాంటి క్రీమ్ ఉండకూడదు. దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇలా మసాజ్ చేస్తూ ఒక 3 మినిట్స్ అప్లై చేసుకోవాలి ఫేస్ కి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు ఉంచుకోవాలండి. ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా డైలీ చేశామంటే కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక 2 అవర్స్ ఇలాగే ఉంచుకోవాలి. ఉంచుకొని ఒక 2 అవర్స్ తర్వాత చల్లటి వాటర్ తో కడుక్కోవాలి. నార్మల్ వాటర్ తో, వేడి హాట్ వాటర్ తో కాకుండా, సోప్ అలాంటివి ఏం పెట్టుకోకుండా నార్మల్ గా కడుక్కోవాలి నార్మల్ వాటర్ తో. ఈ విధంగా మీరు డైలీ చేశారంటే కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది మీకే అర్థమవుతుంది కొన్ని రోజుల్లో. డైలీ చేసుకోవడం కష్టం అనుకుంటే 3 డేస్ కి ఒకసారి చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్నామంటే ఒక 3 డేస్ వస్తుంది. 3 డేస్ తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు. 2 గంటల తర్వాత మనం నీళ్ళతో కడుక్కోవాలి, నార్మల్ వాటర్తో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి సోపు యూస్ చేయకూడదు, నార్మల్ వాటర్తో కడుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.